ఈరోజు ముచ్చట తాంసి మండలం బండల్ నాగపురం గ్రామం నుంచి కత్తి గంగమ్మ ఈ నెల 3వ తేదీన టెలిఫోన్ ద్వారా రేడియో నేస్తం పి అశోక్ తో చెప్పిన ముచ్చట. నమస్తే అమ్మా. నమస్తే సార్. మరి ముందు ఎట్లా చేసుకుంటుండే మీరు రాకెట్ల పండుగ? అప్పుడు ఇంత ఉండేనా రాకెట్ల పండుగ? అప్పుడు ఇంత లేకుండా గానీ పండుగ పండుగనే. పెద్దల నాటి నుంచి ఉన్న పండుగ ఇది. అప్పుడు రాకెట్లు ఇట్లా దూది దూది ఇంటింటి రాకెట్లు ఉంటుండే. ఇంకా పిరమేముండకపోవు. 10 రూపాయల 5 రూపాయలై అంటే పెద్దయి. ఇంకా 2 రూపాయలై 1 రూపాయి 3 రూపాయలై ఇట్లా ఉంటుండే రాకెట్లు. మీకేం తీసుకుంటే మరి రాకెట్ కట్టినందుకు? మాకు రాకెట్ కట్టినామంటే కలిగిన వాళ్ళు కలిగినట్టు 50 రూపాయలు పెడుతుంది, 11 రూపాయలు, 21 ఇట్లా ఓట్లే పెడుతుంది. ఇక ఇప్పుడు మీది బండల్ నాగపూర్ అత్తోరు. తల్లిగారు ఎవరు అమ్మ మీది? మాది మహారాష్ట్ర పిప్పిరి గోర దగ్గర. మీకు ఎందరు అన్నదమ్ములు? ఒక్కడే అన్నదమ్ముడు. ప్రతి సంవత్సరం పోతున్నావా? ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నీ పెళ్ళి? నా పెళ్ళి 30 ఏళ్ళు అవుతున్నది. 30 ఏళ్ళు అవుతున్నది. ఆట పోతావా తప్పకుండా? పోతా గానీ పండుగ అయినాకనే పోతా. పున్నన్నాడు పోరా నాకు ఆడ బిడ్డలు. మీ ఆయన వాళ్ళ అక్క ఇళ్ళు వస్తలేము కదా? మా నాన్న అక్క ఇళ్ళు వస్తాను. మాకు ఇక్కడ ఓళ్ళు లేను కదా. అత్త మామకింత ఓళ్ళు లేరు ముందటి నుంచి. వాళ్ళకి ఇక్కడ చేసేది ఉంటదని నేను పోను. ఇక పండుగ అయినాకనే పోతా. మాకు కచ్చి కట్టిపోతుంది పున్నాకు. ఇప్పుడు మీరెందరూ? మీ అక్క, నువ్వు, మీ తమ్ముడా? మరి ఎట్లా అనిపిస్తుంది ఆట పోయి మీ తమ్మునికి రాకెట్ కట్టుడు? ఆనందం అనిపిస్తుంది. తమ్ముడు పోకుంటే కూడా అక్క ఎందుకు రాలు? ఇద్దరున్నారు కదా, ఒక్కళ్ళు కట్టిపోతే అట్లెట్లుంటదని. అట్లా లేక ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కట్టారా మాకు ఆనందం అనిపిస్తుంది అంటారు. మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం పెడుతున్నాడు? మరి ఇప్పుడు మస్తు పెరిగిపోయింది కదా అంతా. ఇప్పుడు బట్టలు కొంటున్నాడు, ఇక చీరలు పెడతాడు, కోకలు కొంటాడు. ముందు మా పెద్దల నాటి నుంచి అయితే మా తండ్రి వాళ్ళున్న నుంచి అయితే ఒక 20 సంవత్సరాల కిందనైతే ఏం పెట్టుడు అదంతా ఏం లేకుండే. ఈ 10 సంవత్సరాల నుంచి ఆట ఆట పెట్టకుండా గానీ 2 నెలలకోసారి అన్నా గానీ కోక ఉంటాడు. ఇక మరి రాఖీ కట్టినందుకు మీ ఇంటికి పోయినందుకు ఏం భోజనం పెడుతుండే మీకు? అవును ప్రత్యేకమైన భోజనం ఏమైనా పెడుతున్నా? పెడతాడు. ఏమేమి? పోయినాడు ఇక రాఖీ కట్టా పోయినాడు. పుంగుడేస్తుండే, బూరెలు చేసి పెడుతుండ్రి, అప్పు చారు, అన్నము, బూరెలు. ఇక దగ్గర వాళ్ళకి బూరెలు చేస్తారు కదా అన్న, అంటే అక్క ఇళ్ళకి అందరికి. అక్క ఇళ్ళకి బూరెలే కదా. దూరం వల్ల బజ్జీలు గిట్టా వస్తుండ్రి. కానీ దగ్గర వాళ్ళు మాత్రం అంటే బూరెలు. దగ్గర వాళ్ళు వచ్చిందంటే బూరెలు. కొంచెం దూరం వాళ్ళు అంటే చావలు తెచ్చి చావల పాకెట్ గారి బజ్జీలు పోసి చెప్తుండ్రి. ఇప్పుడు దగ్గర వాళ్ళు పోయిందంటే ఎప్పుడు కూడా మా వాళ్ళు మాకు మేము పోయినామంటే మాకు పుంగుడే చేస్తారు, బూరెలు చేసి పెడతారు. మంచిదమ్మా. ఇంకా ఇట్లనే మీ మీ తమ్ముడు అక్క బంధం కొనసాగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం కూడా పోయి మంచిగా రాకెట్ కట్టిరా. ఎందుకంటే ఇప్పుడు కరోనా ఉన్నది కాబట్టి జాగ్రత్త కొద్ది పోయి జాగ్రత్త కొద్ది రా. మంచిదమ్మా, అప్పటి ముచ్చట్లు మంచిగా చెప్పినావు. నీకు నమస్తే. నమస్తే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.